రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు రెండో విడత రుణమాఫీ వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంక గీత సంయుక్తంగా పేర్కొన్నారు. నడకుదురు గ్రామం కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాకినాడ గ్రామీణ నియోజకవర్గం కరప మండలానికి సంబంధించిన వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమంలో మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగగీత, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ ఏ భార్గవతేజ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కరప మండలానికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా రెండో విడతలో 1590 సహాయక సంఘాలకు మంజూరైన 14.7 కోట్ల రూపాయల చెక్కును స్వయం సహాయక సంఘాల మహిళలకు మంత్రి, ఎంపీ, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగగీత మరియు రాష్ట్ర మంత్రివర్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు రెండో విడత రుణమాఫీ సొమ్మును వారి ఖాతాలో వేయడం జరిగింది అని అన్నారు. ఇన్ని లక్షల మంది మహిళలకు సాయం చేసే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన యజ్ఞంలో మేము కూడా భాగస్వాములైనందుకు, అదేవిధంగా దాదాపు రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని ఒక పెద్ద లక్ష్యాన్ని యజ్ఞంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేశారు. కానీ కడుపు మెంట బయచోటు ఉంది రాష్ట్రం. పేదలకు ఏదైనా చేస్తామంటే ఒక ఆర్థిక సహాయం చేస్తారన్న, ఒక సంస్కరణ తీసుకొచ్చి ఒక ఇంగ్లీష్ మీడియం పెడతారన్న కడుపు మెంటతో రగిలిపోయే బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ మళ్ళీ సిద్ధమయ్యి కోర్టులకు వెళ్ళి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా నిలబడాలని సెంటు సెంటున్నరలో ఇల్లు ఎలా కట్టుకుంటారని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నా ఈ తెలుగుదేశం బ్యాచ్ మీకు ఎప్పుడైనా ఒక ఇంటి స్థలం ఒక సెంటు భూమి ఇద్దామనే ఆలోచన ఉంచుతారు. ఈరోజు 8 లక్షల మంది పేదలకి మహిళలకి ముఖ్యమంత్రి గారు ఒక నీడనిచ్చి ఇల్లు కట్టించి సొంతింటి కళ నెరవేర్చాలని అనుకునే సమయంలో మీకు ఎందుకు ఇంత ప్రభుత్వం రెండు విడతలుగా ఇప్పటికే 13,000 కోట్ల రూపాయలు మహిళలకు అందించడం జరిగింది. మిగతావి కూడా రెండు విడతల్లో కూడా అందించడం జరుగుతుంది. ఈరోజు మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. డ్వాక్రా సంఘాలు కూడా యాక్టివిటీస్ పెరిగాయి. వారు కూడా బాకీల్ని ఏ విధంగా అప్పులను లోన్లను తీసుకుంటూ మరి 2016లో రద్దు చేసిన 0 వడ్డీని కూడా పునరుద్ధరించి వారికి కూడా వడ్డీ మరి మాఫీని మళ్ళీ అందించడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఒక పెద్ద మనసున్న ముఖ్యమంత్రిగా ఒక సాధారణగా మహిళలందరినీ కూడా ముందు ఉంచాలని చెప్పి అన్ని కార్యక్రమాలు మహిళల ద్వారా చేయటం, స్థానిక మరి సంస్థల్లోని 50% కాకుండా నామినేటెడ్ పదవుల్లో కూడా 50% మరి మహిళలకి కేటాయించి అన్ని వర్గాల్లో ముందుంచడం, మహిళా ప్రాధాన్యత ఇవ్వటం అంటే నిజంగా చాలా అందరూ కూడా మహిళలు ఆనందంతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు. ముందుగా రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు వంగగీతకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశం అనంతరం డ్వాక్రా మహిళలకు మండల పరిధి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వచ్చిన అతిథులతో పాటు డ్వాక్రా మహిళలతో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కరప మండల ఎంపీపీ పి శ్రీలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు వై సుబ్బారావు, డిఆర్డీఏ పీడి కె శ్రీరాముని, కరప మండల తహసీల్దార్ పి శ్రీనివాసరావు, ఎంపీడీఓ కె స్వప్న, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వివిధ గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.